వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది గేమర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసినా గంగాహారతి. ఈ గంగాహారతికి మనము 7:30 ఏమో స్టార్ట్ అవుతుంది కదండి. ఇది ముందుగానే వెళ్ళి కూర్చుంటే ఇక్కడ ముంగట వీళ్ళు హారతిచ్చే దగ్గర మనం కూర్చోవచ్చండి. దానికి ఏమీ పైసలు కట్టద్దు, ఫ్రీగానే కూర్చోవచ్చు. అంతకుముందు నాకు తెలియలేదండి, ఇప్పుడు మేము వెళ్ళి కూర్చున్నాము. అంతకుముందు మేము జనవరిలో వెళ్ళినప్పుడు పైసలు ఇవ్వాలనేమో అనుకున్నామండి, డబ్బులు కట్టాలేమో అనుకున్నాము. కానీ మాకు తెలిసింది మొన్న అక్కడ మనం ముందుగా వెళితే అక్కడ ఈ గంగాహారతికి మేము నక్షత్ర హారతికి దీపాలు ముట్టిస్తున్నాము. చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళతోటి అందరితోటి ముట్టిస్తారు దీపాలు. ఈ నక్షత్ర హారతి నేను ముట్టించానమాట. ఇక్కడ డబ్బులు కడతారేమో అనుకున్నాము, కానీ ఏమీ కట్టడం అవసరం లేదండి. అలాగే ఇంకోటి ఇంపార్టెంట్ విషయము, మనం కాశీలో గేట్ నెంబర్ 1 గేట్ నుంచి బయటికి వెళ్ళే దారిలో అన్నపూర్ణ భవన్ అని ఉంటుందండి. అక్కడ మార్నింగ్ 12 నుంచి మొదలు పెడితే ఈవినింగ్ 6 వరకు భోజనము ఫ్రీగా కాశీ విశ్వేశ్వరనాథ్ ట్రస్ట్ వాళ్ళు పెడతారండి, అందరికీ పెడతారు వచ్చిన వాళ్ళందరికీ. అలాగే అన్నపూర్ణ భవన్ ఉంది కదండి, అన్నపూర్ణాదేవి బ్యాక్ సైడ్ ఆలయం బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది కదా, అక్కడ కూడా పెడతారు, ఇక్కడ కూడా పెడతారు గేట్ నెంబర్ 1 దగ్గర. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి కొత్త వీడియోస్ పెడుతూ ఉంటాను. దీనికి మాత్రం మనం ముందుగా వెళ్ళి కూర్చోవాలండి, తీరా టైం వెళ్తే అక్కడ మనకి ప్లేస్ దొరకదు. ఇక్కడ బల్లలు ఉంటాయి కదండి, ఈ దివాన్చీలు, అక్కడ మనం వెళ్ళి కూర్చోవచ్చు. ముందు కూడా అటు సైడ్ కూడా వెళ్ళి కూర్చోవచ్చు, రానివ్వరేమో అని అనుకున్నాను.